నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని నార్త్ రాజుపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పరిశీలించారు. అనంతరం టీకా వేయించుకున్న వారితో ఆయన మాట్లాడారు. ఏమైనా సమస్యలు ఉంటే తెలపాలన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ కోవిడ్ టీకా అందించాలని ఆయన వైద్య అధికారులతో ఆదేశించి పగడ్బందీగా వ్యాక్సినేషన్ చేపట్టాలన్నారు. 87 మందికి ఇచ్చాం ఫస్ట్ డోస్ కానీ సెకండ్ డోస్ కానీ. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఇచ్చింది ఇప్పుడు 21,50,000 మాత్రమే వ్యాక్సిన్ పంపించారు. మనకు దాదాపు 7 కోట్లు కావాలి మన రాష్ట్రానికి. 45 ఏళ్ళు దాటిన వాళ్ళు 48 లక్షల మంది ఉన్నారు మన రాష్ట్రంలో. 48 x 2 వేసుకుంటే ఇంచుమించు దాదాపు 3 క్రోర్స్ కావాలి. అదేవిధంగా 18 ఏళ్ళ నుంచి 45 ఏళ్ళు ఉన్న వరకు 2 క్రోర్స్ ఉన్నారు. వాళ్ళకి ఒక్కొక్కరికి 2 డోసులు ఇవ్వాలంటే 4 కోట్లు కావాలి. దాదాపు 7 క్రోర్స్ మనకు కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ పంపించాలి మన రాష్ట్రానికి. ఇప్పటి వరకు కేవలం మనకిచ్చింది 21,50,000 మాత్రమే పంపించారు. ఇది కూడా రాజకీయం చేస్తున్నారు. మనకేం సంబంధం? ఆక్సిజన్ పంపించాలన్నా వ్యాక్సిన్ పంపించాలన్నా కేంద్ర ప్రభుత్వం పంపించాలి. మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ గారికి లెటర్స్ పెడుతున్నారు. ఇది కూడా ఏందో వ్యాక్సిన్ వేయించడం లేదు, కరోనా నివారణలో ఫెయిల్ అయినారు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని అంటే కొంచెమైనా బుద్ధి ఉందా అతనికి? చంద్రబాబు నాయుడుకి సిగ్గుండాలి మనిషికి. ఏదంటే అది మాట్లాడేసి వ్యాక్సిన్ ఎవరు తెచ్చిస్తారండి? పర్మిషన్ ఎవరు ఇస్తారు? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. 7 క్రోర్స్ పంపించాలి మన స్టేట్కి. ఇవ్వలేదు, రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రైమ్ మినిస్టర్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారు తంటాలు పడుతున్నారు. మ్యాక్సిమం తెచ్చి అందరికి కూడా వెయ్యాలి, ప్రజలను కాపాడుకోవాలనేదే కదా మా తపనంతా కూడా. ఏదంటే అది మాట్లాడేసి 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, కొత్త రాష్ట్రంలో ఒక 5 సంవత్సరాలు పరిపాలించినాడు, బుద్ధి ఉండొద్దా మనిషికి? వ్యాక్సిన్ ఎక్కడి నుంచి వస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్ పంపించాలి స్టేట్స్కి.